ఉత్తరాంధ్ర జనకపాటితనం ఎక్కడెక్కడికో వలసలకు వెళ్ళిపోవాలి మనం అందరం. ఇక్కడ అవకాశాలు పరాయి రాష్ట్రాలకి పరాయి దేశాలకి ఉన్న ఊరిలో ఉపాధి లేక పారిపోవాల్సి వస్తుంది, వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది ఆగాలి, ఈ వలసలు ఆగాలి. మన ఉపాధి మనకే, మన భూమి ఇక్కడే కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట వెనక్కి తీసుకున్నప్పుడు మొదటి రోజు నుంచి గడగొప్పుతున్నది, పోరాడుతున్నది మనమే, జనసేన పార్టీనే, మన జన సైనికులే. నేను మనకు జరిగిన అన్యాయం కడుపు మండుతుందని తెలిసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మళ్లీ వచ్చి ధర్మ పోరాట దీక్షని చెప్పి డ్రామాలు చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజున ఆయన అంటారు అందరూ కలిసి రావాలని. మరి జనసేన పార్టీ మీకు మీకు భుజం కాసాం, మన సైనికులందరూ తెలుగుదేశం పార్టీకి భుజం కాసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా, మనకి రావాల్సిన నిధులు రాకుండా, మనకు వెనకబాటుకి కారణమయ్యే నిధులు కొరత ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు మన నిధుల గురించి పోరాటం చేస్తుంటే దానిని తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు తూట్లు పడిచింది. ఈ రోజు వాళ్ళు చేసే ధర్మ పోరాట దీక్ష చిల్లు పడిన కుండలో చేస్తున్నట్టుగా ఉంది. చిల్లు పడిన కుండలో నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది వాళ్ళ దీక్ష. అవసరానికి, వ్యక్తిగత అవసరాలకి తాకట్టు పెట్టేసారు రాష్ట్ర ప్రయోజనాలను. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి పోరాటం చేయాల్సిన వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి స్వలాభం కోసం మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తాకట్టు పెట్టి ఈ రోజు ఉత్తరాంధ్రని వెనక్కి నిచ్చేశారు. పెన్షన్, మన ఉద్యోగులు అనేక కష్టాలు పడుతుంటే పెన్షన్ భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు. నేను దాన్ని గుర్తిస్తున్నాను, నేను గుర్తిస్తున్నాను, మీకు నేను మాటిస్తున్నాను, మీకోసం నేను పోరాటం చేస్తానని చెప్పి. ఈ రోజున తక్కనిలో చాలా అన్యాయం జరిగింది మనకి. నిరసన కవాతు జరపకుండా మనకి లారీ నడ్డం పెట్టారు. లారీ నడ్డం పెట్టిన నడవదవకుండా చేశారు టెక్కెలిలో. మీరు లారీ నడ్డం పెట్టగలరేమో కానీ బందూకులు లేవో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో దాడి చేయించారు, కరెంటు తీసేశారు. కరెంటు తీసి నా మీద దాడి చేయించాలని ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు. నేను ప్రాణానికి ఎదురొడ్డు నిలుస్తాను, గుండె ముండె తీసి ఇలాంటి తప్పుడు సంకేతాలకి తప్పుటి వేషాలకి భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం నేలా సైనికులు పుట్టిన నేల శ్రీకాకుళం నేల, స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం నేల, భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం నేల. వారికి స్ఫూర్తిగానే ఈ చొక్కా వేసుకున్నారు, ఈ మిలిటరీ చొక్కా. కిరాయి గుండల్ని కిరాయి మూకల్ని గుర్తుపెట్టుకోండి. వేషాలు మా దగ్గర భయపడతాం అనుకుంటున్నారా మీరు? మీ గుండాలకి మీకు రాముకాలకి జాగ్రత్త కాపాడతారు.